అజిత్ సింగ్ నగర్ మదర్సా బాలిక మృతి సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని ముస్లిం పర్సన్ లా బోర్డు రాష్ట్ర అధ్యక్షులు అల్తాఫ్ రజా డిమాండ్ చేశారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని, సీసీ కెమెరా ఫుటేజీ బహిర్గతం చేయాలన్నారు. సంఘటనపై పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, అవసరమైతే డీజీపీ, హోంమంత్రి, గవర్నర్ను సైతం కలుస్తామన్నారు. సంఘటనపై ప్రజా సంఘాలు గళమెత్తాలని ఆయన పిలుపునిచ్చారు. కరిష్మా మృతిపై సమగ్ర దర్యాప్తు చేసి అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మదర్సాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించాలని, అనుమతి లేకుండా నడుస్తున్న మదర్సాలపై చర్యలు తీసుకోవాలని అల్తాఫ్ రజా కోరారు. విజయవాడ నగరం అజిత్ సింగ్ నగర్లో జరిగినటువంటి దారుణం చాలా బాధాకరం, చాలా విచారకరం. ఒక ముస్లిం మహబూబ్ సుహాని వారి కూతురు, ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నటువంటి అమ్మాయి, జీవితం బాగుండాలి, సాంప్రదాయబద్ధంగా ఉండాలి అనే ఉద్దేశంతో, ఇస్లాం సాంప్రదాయం నేర్పించాలనే ఒక సంకల్పంతో మదర్సాలో చేర్పిస్తే ఆ అమ్మాయి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నటువంటి కరిష్మా అనే అమ్మాయి ఒక్కసారిగా శవంగా మారేటప్పటికీ వాళ్ళ కుటుంబం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయింది. అసలు మదర్సాల వెనకాల జరుగుతున్నది ఏమిటి? మదర్సాల మీద ప్రభుత్వం ఆజ్మాయిషీ ఉందా లేదా? మదర్సాలు ఎక్కడ, ఎవరు ఎన్ని నడుపుతున్నారు, ఎవరి కింద ఎంతమంది పిల్లలు ఉన్నారు, వీళ్ళ మీద పూర్తి ఆజ్మాయిషీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఎందుకంటే విచ్చలవిడిగా మతం ముసుకులో మదర్సాలు పెట్టుకొని ఇష్టానుసారంగా దాన్ని బిజినెస్గా మార్చుకొని పిల్లల దగ్గర ఫీజులు 3,000 రూపాయలు ఫీజులు వసూలు చేసి, చందాలు వసూలు చేసి, జకాతులు వసూలు చేసి, ఎన్నో రకాలుగా ఏదో డబ్బులు సంపాదించడం కోసమే అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. నిస్వార్థంగా మదర్సాలు ఇస్లాం సాంప్రదాయం నడవాలనే ఉద్దేశంతో నడిపే వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో కొంతమంది చేస్తున్నటువంటి ఇలాంటి దరిద్రమైనటువంటి వ్యవహారాల వల్ల ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులకు చాలా అనుమానం కలిగింది. ఆ ఎవరైతే యాజమాన్యం ఉందో ఆ మదర్సా నడుపుతున్నటువంటి యాజమాన్యం, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ వ్యవహారం, ఒక అమ్మాయి కలవడానికి వాళ్ళ తల్లిదండ్రులు వస్తే కనీసం మాట్లాడటానికి కూడా అవకాశం లేకుండా 15 రోజులకి కాదు, మీరు నెలకొకసారి రావాలని, ఫీజు మాత్రమే కట్టించుకొని అమ్మాయిని కూడా తల్లిని మాట్లాడినటువంటి ఈ దరిద్రమైనటువంటి సాంప్రదాయం ఏమిటి? అసలు ఇది వ్యవహారం ఏంటి? దీనికి రూల్స్ అంటారా? తల్లి మాట్లాడకుండా కూతురుని తల్లి మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? అంటే ఒక నెల దాకా అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడకూడదు అనే ఒక రూల్స్ పెట్టడమే ఇది చాలా బాధాకరం. దీన్ని ఎవరైతే మదర్సా నడుపుతున్నారో, ఈ ఒక ఏరియాలోనే కాదు, ఇలాంటి వ్యవహారాలు చాలా మదర్సాల్లో మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎవరికి కూడా చాలా మదర్సాల్లో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి. సేఫ్టీ లేకుండా ఉంది. కాబట్టి మదర్సా బోర్డు, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, మదర్సా బోర్డు అనేది ఒకటి ఏర్పాటు చేయాలి. గవర్నమెంట్ అండర్ టాకింగ్, గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే మదర్సాలు నడపాలి. అక్కడ ఏం జరుగుతుంది అనేది ఫుడ్ కమిషన్ వాళ్ళు వచ్చి వాళ్ళు విచారించాలి. ఇది చెప్పడం ఫుడ్ కమిషన్ ఏదో ఫుడ్ పాయిజన్ అంటున్నారు, లోపాలు అంటున్నారు, మాంసం ఉంది అంటున్నారు, అది పక్కన పెట్టండి. ఇటువంటి తల్లిదండ్రులు కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు కానీ, గతంలో అక్కడ చదివినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోవడానికి అసలు ఇవన్నీ ఏం జరుగుతుంది అనేది పూర్తిగా సమగ్ర విచారణ జరిపి ఈ పిల్లల తల్లిదండ్రులకి న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. దీని వ్యవహారంలో అవసరమైతే
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి, డీజీపీ గారికి కూడా కలిసి ఈ సమస్యపై పోరాటం చేస్తాం. ఆ పిల్లల తల్లిదండ్రులకి న్యాయం చేసేంతవరకు ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆఫ్ ఇండియా తరఫున హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా ఆస్థానం వద్దకు వాళ్ళు వచ్చారు కాబట్టి తప్పనిసరిగా ఈ న్యాయం జరిగేంతవరకు వారికి పూర్తిగా నేను అండగా ఉండి వారికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క న్యాయం జరిగేంతవరకు ఈ పోరాటాన్ని, ఈ వ్యవహారాన్ని పూర్తిగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకటే కోరుతున్నాం, ఆడపిల్ల అన్న తర్వాత ఎవరికైనా ఆడపిల్ల కానీ వాళ్ళ రక్షణ లేని పరిస్థితి, ముస్లిం పిల్లలు ఇవాళ చాలా భయంకరమైన పరిస్థితుల్లో కాలేజీల్లో ఎక్కడ చదువుకోవాలన్నా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక రకమైనటువంటి బుర్కా వ్యవహారం కానీ నికాబ్ అని ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మదర్సాల్లో పెట్టుకున్నా కూడా, మదర్సాల్లో కూడా డ్రెస్ కోడ్ వ్యవహారంతో డ్రెస్సులు వంక చూపించి ఈ డ్రెస్సులు కాదు ఆ డ్రెస్సులని ఇక రకరకాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి, వీళ్ళు చెప్తున్నటువంటి తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబం కానీ చెప్తున్నటువంటి మాటలు పూర్తిగా అనుమానాస్పదంగా ఉన్నాయి. కాబట్టి ఇది పూర్తిగా ఆ యాజమాన్యం పైన, మదర్సా ఎవరైతే నడుపుతున్నారో ఆ నిర్వాహకుల పైన వీళ్ళు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి పోలీసులు వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయండి. ఈ వ్యవహారంలో పూర్తిగా అంటే ఇప్పుడు ఏ విధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి అంటున్నారు కాబట్టి ఈలోపు ఈ బాధితుల వ్యవహారం కనీసం వాళ్ళకి ఎవరు కూడా ముందుకొచ్చి మేమున్నాము అని చెప్పి హామీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు రాత్రి లేదు, పగలు లేదు, వాళ్ళు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కడో గుడివాడ, ఎక్కడ డిస్ట్రిక్ట్ నగరు ఆడపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ అందరూ వాళ్ళ కుటుంబాలు మొత్తం రోడ్డు మీదకి వచ్చి రాత్రి పగలు తేడా లేకుండా మాకు ఎవరు న్యాయం చేస్తారు, ఎవరు న్యాయం చేస్తారు అని తిరుగుతున్నారంటే వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన ప్రభుత్వం కూడా అర్థం చేసుకొని మానవతా దృష్టితో అయినా సరే సంఘాలని కూడా దీనిపై డిమాండ్ చేయాల్సిన బాధ్యత, అన్ని సంఘాలు కుల మతాలకు అతీతంగా అన్ని సంఘాలు కూడా దీని స్పందించి ఈ పిల్లలకు న్యాయం చేసేంతవరకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని చెప్పి తెలియజేస్తున్నాం. మాది గుడివాడ దగ్గర అంగులూరు అనే గ్రామం. అంగులూరు అనే గ్రామంలో మా అమ్మాయిని షేక్ కరీష్మా తెలుగు మీడియం 7th వరకు చదివించాం గవర్నమెంట్ స్కూల్లో. సరే బయట పరిస్థితులు బాగట్లేదు అని చెప్పి మా మదర్సాలో జాయిన్ చేయడం జరిగింది. గుడివాడలో మా అమీర్ సాబ్ గారు, విజయవాడలో అక్బర్ సాబ్ గారు ఎట్లాగో విజయవాడ ఏరియాకి, గుడివాడలో మా అమీర్ సాబ్ గారు అబ్దుర్ రెహమాన్ భాయ్ గారు మా పిల్లలు అక్కడే చదివారు మంచిది అని వాళ్ళు చెప్పడం జరిగింది. సరే అని తీసుకెళ్ళి జాయిన్ చేశాం. జాయిన్ ఫీజు ఫస్ట్ స్టార్టింగ్లో 4000 కట్టాలన్నారు. అక్కడి నుంచి నెలకు 3000 కడిగి కట్టాలన్నారు. సరే అని ఇచ్చాం. అట్లా కడుతూ వచ్చాం. మొత్తం సంవత్సరం పాటు చదివింది మా పిల్ల అక్కడ. తర్వాత ఏమైందంటే రంజాన్ నెలలో 15 రోజులు ఉపవాసాలేమో మదర్సాలో, 16వ తారీఖు కాడి నుంచేమో ఇంటికి పంపించారు. అక్కడి నుంచి 15 రోజులు సెలవులు. తర్వాత ఏం జరిగిందంటే 15 రోజుల తర్వాత మళ్ళీ జాయిన్ చేస్తాకి తెలుసుకెళ్ళాం. మే 16వ తారీఖు పిలుచుకెళ్ళాం. సరే పిలుచుకెళ్ళిన తర్వాత 3000 ఫీజు ముందే ఇచ్చేసేయాలన్నారు. సరే 16 నుంచి 16కి నెల కదా అని చెప్పేసి మేము 3000 ఇచ్చేసాం. వాళ్ళేమన్నారంటే 1500 మేము ఉంచుకుంటాం మా దగ్గర, అట్లా జాయిన్ చేసేవాడు మళ్ళీ ఈ 1500 ఈ 16వ తారీఖు కాడ నుంచి 30వ తారీఖు వరకు 15 రోజులు కాబట్టి ఈ 1500 సరిపోయినాయి, ఫస్ట్ తారీఖు మీరు డబ్బులు తీసుకుని రండి అన్నారు. సరే అని తీసుకుంటే తీసుకుందాలని చెప్పి మేము వెళ్ళిపోయాం. తర్వాత మా మిస్సెస్ని నాకు ఏదో పని ఉండి పంపించాను. ఎప్పుడు 2వ తారీఖు జూన్ 2వ తారీఖు వచ్చింది మా మిస్సెస్. వచ్చి ఆ తినేవి తీసుకెళ్ళి ఆ 3000 ఫీజు కట్టి పిల్లకి 15 రోజులుగా మీరు జాయిన్ చేసింది మేము చూపించాం అని చెప్పేశారు. తర్వాత మళ్ళీ వచ్చే నెలలో మేము చూపిస్తాం అన్నారు. మాట్లాడించలేదు మా పిల్లతో. తర్వాత ఏమైందంటే మా ఆవిడ వచ్చేసింది. ఇక ఈ బక్రీద్ పండగ
బక్రీద్ పండక్కి ఇంటికి పంపించేది లేదన్నారు. సరే ఫోన్లో మాట్లాడిచ్చారు. ఫోన్లో మాట్లాడిస్తే అమ్మతో రెండు మాటలు మాట్లాడింది సలాం చేయడానికి, అంతవరకే. తర్వాత ఏమైందంటే ఇట్లా మనం శుక్రవారం డేట్ కదా, శుక్రవారం 28వ తారీఖు మీ పిల్లకి ప్రాణం బాగోలేదు అని మాకు 6:30 ఫోన్ వచ్చింది. ఉదయం పూట 6:30 ఫోను ఆ మదర్సాలో ఉన్న మేడం గారు, పెద్దావిడైతే ఎవరైతే ఉన్నారో ఆమె ఫోన్ చేసి చెప్తే మీరు రండి పిల్లకి చూసుకుందరు కానీ మీ పిల్లకి వాంటింగ్ అవుతుంది, ప్రాణం బాగోలేదు అన్నారు. తర్వాత ఏమైందంటే ఇక ఆ రెండు మాటలే మాట్లాడింది, సీసీటీవీ ఫుటేజ్ లేదు అక్కడ, అప్పటికే తీసుకెళ్ళిపోయారు, మొత్తం ఖాళీ చేసేసారు. మా అమ్మాయికి నేను 10 పుస్తకాలు కొనిచ్చాను, నోట్స్ బుక్స్ భారీ లాంగ్, 10 పుస్తకాలు కొనిస్తే దాంట్లో 7 ఉన్నాయి, బట్టలు కూడా మాయం చేశారు. సరే మా అమ్మాయి ఏమైనా వ్రాతపూర్వకంగా ఏమైనా రాసిందా అనేది నేను తీసుకో బ్యాగ్ చెక్ చేస్తే దాంట్లో 3 పుస్తకాలు లేవు. ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ సరే అక్కడ ధర్నాలు చేద్దాం కదా అని కూర్చున్నాం. కూర్చుంటే ఏమని చేశారంటే ఈ పోలీసులు తప్పుదో కేసును పక్కదో తప్పుదో పట్టిస్తాకి మీరు ఇక్కడ ఉండకూడదు, మేము ఒక కనీసం 1 గంట సేపు అక్కడ కూర్చున్నాం, మీ ముందు శవ పంచకనామా అయితే మీరు అక్కడికి వెళ్తే ఆ పోస్ట్ మార్టం చేస్తే ఆ రిపోర్ట్ని బట్టి మనం ఏదైనా చర్య తీసుకుంటాకు ఉంటుంది, మీరు ఇక్కడ ఎంతసేపు కూర్చున్నా మీకు న్యాయం జరగదు అని చెప్పేస్తున్నారు అక్కడ పోలీసులు తోసేశారు. సరే అక్కడ నుంచి ఏం చేసామంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాం. వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర 4 గంటలకు ఆ సమయంలో ఒక అమ్మాయి రావడం జరిగింది. అక్కడ మదర్సాలో మా పాపతో చదివిన అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి చెప్పింది, మీ పాపని 6:30 గురువారం సాయంత్రం, ఇది జరిగింది శుక్రవారం, గురువారం సాయంత్రం 6:30 to 7 ఆ టైంలో మీ పాపని కిందకి తీసుకొచ్చారు. మొత్తం పైన పడుకునేవాళ్ళు పిల్లలంతా సబ్జెక్ట్గా, అక్కడ పైన పడుకునేవాళ్ళు, గడేసేవాళ్ళు, వేరే వాళ్ళు బయటికి రాకోకుండా మీ పాపను ఒక్క పాపని కిందకి తీసుకొచ్చారు. కిందకి తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఏం సమాధానం చెప్పలేదు, వాళ్ళ పేరెంట్స్ వచ్చారని ఏదో చెప్పారంట, వాళ్ళ అమ్మలు వచ్చి పంపించేస్తున్నామని చెప్పారంట ఆ అమ్మాయికి. సరే ఏమైందిలే అని చెప్పి ఎట్టా ప్రాణం బాగలేదంటారు కానీ ఆ అమ్మాయి సైలెంట్ అయిపోయి వాళ్ళు పడుకున్నారు. పడుకున్న తర్వాత ఆ రోజు గురువారం నైట్ 12 గంటల ఆ సమయంలో 11:30 to 12 ఆ సమయంలో ఆ పిల్ల చెప్పడం జరిగింది 4 గంటలకు ఆ సమయంలో పిల్ల చెప్తుంది. కేకలు వినపడితే మాకు గడి పెట్టేశారు, మేము బయటికి వెళ్ళి చూద్దామంటే గడి పెట్టేశారు. అంటే అది 2 స్టేర్లు, పైన స్టేర్లు కింద స్టేర్లు కేకలు వినపడి అంట, గడి పెట్టేశారు అని చెప్పింది ఆ పిల్ల. మరి ఆ టైంలో ప్రాణం పోయిందో ఏమో మా కరిష్మాకి. తర్వాత ఇక ఉదయం జరిగింది మీకు చెప్పాను. వాళ్ళు హఠాపటిగా అసలు ఇదంతా ఫేక్, వాళ్ళు ఫోన్ చేయటం, మీ పాప ఇంకా మాట్లాడింది, నమాజ్ కూడా చదువుకుంది, మేము మీ ప్రాణం బాగోలేదు, కొంచెం కాఫీ తాగింది, మీ ప్రాణం బాగోలేదు, మీ పాపని మీరు వచ్చి తీసుకెళ్ళండి, మీరు వచ్చి మీరు అట్టించి రండి, మేము ఇట్టుని చూస్తాం అనేది మొత్తం ఫేక్ క్రియేట్ చేసేసారు. అసలు ఫేక్ క్రియేట్ చేసేసి చనిపోయిన పాపను తీసుకొచ్చేసి హఠాపటిగా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చేసారు. ఇది పెద్ద విషయం అవుద్దని చెప్పేసి అక్కడ ఉండకుండా పారిపోయారు. అసలు ఒక 1 గంట 20 నిమిషాలు ఉన్నారు. ఆ పోలీసులు ఏం చెప్తున్నారంటే మేము అరెస్ట్ చేసాం, మా కస్టడీలో ఉన్నారు, మేము వాళ్ళని పర్వాస్ గారు, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లని మేము అరెస్ట్ చేసాం, మా ఆధీనంలోనే ఉన్నారని చెప్తున్నారు. కానీ వాళ్ళు అరెస్ట్ చేయలేదు. ఈ 3 రోజులు అయింది, జరిగి 3 రోజులు అవుతుంది, ఈ 3 రోజులు కూడా వాళ్ళు సైన్ పెట్టి వెళ్ళిపోతున్నారు. ఈ పోలీసులు కూడా మాకు న్యాయం చేయట్లేదు, కావున మాకు తగిన చర్య తీసుకొని వాళ్ళ మీద కఠినంగా శిక్షించి మాకు న్యాయం జరిగేదాకా గవర్నర్ గారికి అయినా సరే తెలియపరుస్తాం. ముందు పోలీసులు ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి, మేము ఇక్కడ ఈయన న్యాయం చేస్తారని బాబా గారి ఇక్కడ ఎక్కడా న్యాయం జరగట్లా, పోలీసులు అది చేశారు, సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా చూపిస్తారని కూడా అది తీసుకెళ్ళిపోయారు. తర్వాత అసలు అరెస్ట్ చేసి లోపల ఉండాల్సిన మనిషి బయట తిరుగుతున్నాడు.
మాకు ఏం చేయాలో తెలవట్లేదు. ఇలాంటి ఇక్కడ కొండపల్లి దగ్గర అల్తా బాబా గారి దగ్గర నేను, మేము మా కుటుంబ సభ్యులు మొత్తం 80 మంది దాకా వచ్చాం. ఇప్పుడు మాకు న్యాయం జరిపించండి. అసలు ఇట్లా తెలుగు మీడియం 7th దాకా చదివింది మా పిల్ల, దేంట్లో కూడా నెంబర్ 1 గా చదువుద్ది. నేను ఎందుకు మానిపించాను? అసలు మా అమ్మాయికి ఏదైనా దారుణం జరుగుద్ది, బయట పరిస్థితులు బాగలేదు. మదర్సాలో అయితే 4 గోళ్ల మధ్య ఉంటుంది, చక్కగా మంచి ప్రవక్త మంచి నడవడిక నేర్చుకుంటది. ఆలింగ కోర్సు అవ్వాలని చెప్పి మేము జరిపిస్తే ఇట్లా చేశారు మా అమ్మాయిని. మంచి హెల్దీగా ఉన్న అమ్మాయి, అసలు ఎప్పుడు కూడా ఏ హాస్పిటల్ కూడా వెళ్ళారు కదా మా అమ్మాయి. మళ్ళీ వీళ్ళు క్రియేట్ చేశారు, మీ అమ్మాయికి ఏమైనా అయ్యిందా, ఫస్ట్ నుంచి ఏమైనా ఉందా, ఏమైనా ఉందా అని చెప్పేసి ఇట్లా అన్నారు. అసలు మా అమ్మాయి ఎంతో హెల్దీగా ఉండేది, ఎందుకు అట్లా జరిగిందో అర్థం కావట్లేదు. ఆ నైట్ ఏం జరిగింది అసలు? ఆ గురువారం తారీఖు ఎంత? గురువారం తారీఖు ఎంత? 27వ తారీఖు గురువారం. అసలు ఆ నైట్ అరుపులు ఎందుకు వినపడినాయి? దాని గురించి విచారణ చెయ్యాలి.